ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా 2000 క్వశ్చన్స్ వచ్చాయి ఒకటే టాపిక్ మీద, రిలేషన్షిప్, అలాగే ప్రేమికుల గురించి, భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడం, అలాగే చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ మేము ప్రేమించిన వారు మాకు దూరంగా ఉంటున్నారు, మాకు గొడవలు అయ్యాయి, గొడవల నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారి కోసం ఈరోజు మనం ఈ ఉపాయాన్ని తెలుసుకుందాం. ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు, ఆడవారు మగవారు. ఇది ఈ ఉపాయానికి నెలసరి టైంతో కూడా ఎలాంటి సంబంధం లేదు. ఈ ఉపాయాన్ని పంచదారతో చేయాలి. ఇది వశీకరణ ప్రయోగానికి సంబంధించిన ఉపాయం. ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా, ఎవరిని ఇబ్బంది కలిగించకుండా ఉండే ఉపాయాలు చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. బాగా గుర్తుంచుకోండి, ఇలాంటి ఉపాయాలని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు అర్థం కాదు. ఈ ఉపాయాన్ని మనం చెప్పుకున్నాము రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం కోసం. అలాగే ప్రేమికులు వారు ప్రేమని వ్యక్తపరిచలేని పరిస్థితిలో ఉండి, అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండి వేరే అడ్డంకులు ఉన్నా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. అలాగే భార్యాభర్తలు అనవసరమైన విషయాలకు గొడవపడి విడిపోవడం, లేదా కుటుంబ సభ్యుల వల్ల విడిపోవడం, దూరంగా ఉండటం, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉండటం, అలాంటి వారు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇలాంటి ఉపాయాలు ముందు ముందు కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేసుకోవాలి. ఈ ఉపాయం చేస్తున్న వారు ఆడవారైనా మగవారైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనస్ఫూర్తిగా ఆ పదార్థాన్ని నమ్మి చేయాలి. అలాగే ద్వేషంతోనో పగతోనో సాధిద్దామని, వాళ్ళని ఇబ్బంది పెడదామని చేస్తే ఈ ప్రయోగం ఎందుకు పనికిరాదు. ఇది ప్రేమగా చేయాలి. మీరు ప్రేమగా చేస్తే పరాదేవత ప్రకృతి మాత యూనివర్స్ మనకి ఏదైనా ఇస్తుంది. ఈ పదార్థంలో ఉన్న శక్తి, మన మానసిక శక్తి, మనలో ఉన్న దైవశక్తి, ఈ మూడు కూడా ఏకమై మనకి ఈ ప్రయోగాన్ని సఫలీకృతం, అంటే సక్సెస్ చేస్తాయి. మిత్రులారా, మీకు అనేక రకాలైన సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఉపాయాలు, ఇంట్లో ఉండి చేసుకునే ఉపాయాలు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియోలో పదార్థం, మనం చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఈ చేయడానికి ఒక గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ కావాలి, అలాగే వైట్ పేపర్ కావాలి, రెడ్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ, స్కెచ్ అయినా పర్వాలేదు, రెడ్ కలర్ కావాలి, పంచదార కావాలి. ఇవన్నీ మన ఇంట్లో దొరికేస్తాయి. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. ఈ ఉపాయం కావాల్సిన పేపర్ ఏదైతే ఉందో, 2 ఇంచెస్, మినిమం 2 ఇంచెస్ ఉన్న పేపర్ కావాలి, వైట్ పేపరు. వాడిన పేపర్ అంటే మామూలుగా అటుపక్క ఇటుపక్క రాసినవి కానీ ఇలాంటి పేపర్ కాదు, బుక్లో తీసుకోండి. వైట్ గల్ల పేపర్ మాత్రం తీసుకోవద్దు, రూల్ ఉన్న పేపర్స్ తీసుకోవద్దు, ఓన్లీ ప్యూర్ వైట్ పేపర్ తీసుకోండి. మీరు ఒక గాజు బాటిల్ తీసుకున్నాను కదా, ఇలా గాజు బాటిల్ తీసుకొని మీరు ఎక్కడైనా మీ ఇంట్లో కూర్చోవచ్చు, దేవతా మందిరంలో కూర్చోవాలని లేదు, దేవతా మందిరంలో కూర్చుంటే మంచిది కానీ ఏ రూమ్లో అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మన మనసుకు సంబంధించిన ఎనర్జీని ఎలా వాడుకోవాలో ఈ వశీకరణానికి చెప్పడమే. ఏంటంటే ఈ వైట్ పేపర్ తీసుకున్నాం కదా, ఈ వైట్ పేపర్ మీద మనం ఏం చేయాలంటే, ఎవరైనా సరే ఈ వైట్ పేపర్ మీద వారు ముందు వారి పేరు రాసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇది పేరు. ఫస్ట్ ఎవరైతే ఎవరు చేస్తున్నారో వారి పేరు రాసుకోవాలి. తర్వాత మీకు ఎవరు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి పేరు, అంటే మీరు ఎవరిని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని కింద రాయండి. నేను ఎక్స్ని ఎందుకు రాస్తున్నానంటే, ఇక్కడ నేను ఎవరిని వశీకరణ చేసుకోవాలో ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను చేయడానికి కాదు. ఎందుకంటే మాకు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. లేకపోతే పొరపాటును కూడా చెప్పను, ఇలాంటి విషయాలు పొరపాటును కూడా చెప్పను నేను. ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండవు. మనకు ఎవరు కావాలనుకుంటామో వారు మనకు అనుకూలంగా ఉండాలి, ఈ ప్రయోగం చేసే ఉద్దేశం.
తర్వాత ఇలా ఫస్ట్ పేరు రాసాం. ఇలా టిక్ కొట్టాల్సిన అవసరం లేదు, మీకు చూపించడానికి చెప్తున్నాను. తర్వాత మీకు ఎవరు కావాలనుకుంటున్నామో వారి పేరుని ఇక్కడ రాసాం. అది కుటుంబ సభ్యులైనా కావచ్చు, ప్రేమికులైనా కావచ్చు. తర్వాత ఇది చక్కగా ఈ పేపర్ని మనం ఇలా చూడండి, ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అన్నమాట. అంటే మడత రౌండ్గా కాకుండా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మనం గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్న మూత ఉన్నది తీసుకోవాలి. చిన్నదైన పర్వాలేదు, పెద్దది అవసరం లేదు, చిన్నదైన పర్వాలేదు. ఇలా ఈ డబ్బాలో వేసేసి దాని మీద మన కోరిక మీద అనుకున్నాం కదా, అందులో ఈ పేపర్ మీద పంచదార పోయాలి. చూడండి, పంచదార వేస్తున్నాను. పంచదార కూడా కొంచెం కింద పడింది, ఎందుకంటే బౌల్ కాబట్టి కొంచెం కొంచెం కూడా వేయచ్చు, ఇబ్బంది లేదు. లెంతీ వీడియో కాకుండా ఉండడం కోసం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే కోరిక చెప్పుకున్నామో, పేర్లు రాసామో, అది పంచదార దీంట్లో ఆల్రెడీ పోసాం, బౌల్లో పోసాం. పోసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పేపర్ని మనం ఇందులో పెట్టేసాం కదా, పేపర్ పెట్టేసాం, దాని మీద మూత పెట్టండి. మూత పెట్టండి. ఇలా మూత పెట్టి మీరు ఈ బాటిల్ని ఇలా పట్టుకోండి కుడి చేత్తో. మీకు ఎవరైతే అనుకూలంగా కావాలని పేరు రాశారో వారిని మనసులో తలుచుకుంటూ వారు మీకు అనుకూలంగా మారాలని మీరు అనుకుంటూ ఈ బాటిల్ని ఒక 5 నిమిషాలు సేపు మీ చేత్తో పట్టుకోండి. వారు నాకు అనుకూలంగా మారాలి, వారు నాకు అనుకూలంగా మారాలి. ఇది మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయవచ్చు. దీనికల్ల మెయిన్ రిసోర్స్ పంచదార, అలాగే రెడ్ కలర్ మార్కరు, అలాగే పేపరు. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది మంత్రం లేనిది. అలాగే దీనికల్ల ఓన్లీ మన మనస్సే మంత్రం. మన సంకల్ప బలాన్ని మనం ఒక పదార్థాన్ని చేర్చి ఆ పదార్థంలో ఉన్న శక్తిని మనం శుక్రబలాన్ని అంటే శుక్రుడి యొక్క స్థితిని మనకు అనుకూలంగా అంటే ప్రేమ యొక్క స్థితిని మార్చుకోవడానికి, గ్రహస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి ఈ ఉపాయం. ఇలా చేసిన తర్వాత 5 నిమిషాల సేపు బాటిల్ని ఇలా చేత్తో పట్టుకోవాలి. పట్టుకున్నాం కదా, 5 నిమిషాలు పట్టుకొని ఎవరినైతే మనం వశీకరణం చేసుకోవాలనుకుంటున్నామో, అనుకూలంగా ఉండాలనుకుంటున్నామో, ఇది ఎవరెవరు చేసుకోవాలి చెప్పాం కదా, భార్యాభర్తలు చేసుకోవచ్చు, ప్రేమికులు వివాహం అయ్యి విడిపోయిన వారు చేసుకోవచ్చు, అలాగే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమికుల కోసం కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. దీనికి నెలసరి టైంతో ఎలాంటి ఇబ్బంది లేదు. హాస్టల్లో ఉన్నామండి చేసుకోవచ్చా, ఎక్కడ ఉన్నామండి చేసుకోవచ్చా, ఎక్కడైనా చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఈ ఉపాయానికి ఒక అద్భుతమైన ఇది ఉంది. మనం ఒక పేపరే పెట్టాం కదా, ఈ ఒక పేపర్ కాకుండా మనం ఇంకొక 4-5 పేర్లు కూడా రాసుకోవచ్చు. కుటుంబ సభ్యులైతే ఎవరెవరి పేర్లైనా అలా 4 పేపర్ల మీద 4 పేర్లు రాసి, మీ పేరు తర్వాత వారి పేరు రాసి ఈ ఇదే కంటైనర్లో పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల వరకు మనం పెట్టి ఉంచాలి ఇలా అని ఒక అనుమానం వస్తుంది. ఇది ఈ పంచదార పెట్టిన డబ్బాని మీరు ఒక 5 కానీ 6 పేపర్లు మాత్రమే, అంటే 5 కానీ 6 కానీ ఒకేసారి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ మందికి చేయడానికి లేదు. అంటే 5 కానీ 6 కానీ పేరు రాసుకోవచ్చు, మీ పేరు తర్వాత మీకు అనుకూలంగా ఉండవలసిన వారి పేరు. ఇది వశీకరణ సంబంధించింది, ఇది నేచర్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇది మూత పెట్టే గట్టిగా పెట్టేయాలి, మూత మాత్రం ఫ్రీగా ఉండకూడదు. 5 నిమిషాలు అలా పట్టుకొని ఎవరెవరు కావాలో, ఒకవేళ 5 మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారనుకోండి, 5 నిమిషాలు అంటే 25 నిమిషాలు మీరు కదలకుండా ఒక దగ్గరే కూర్చొని మీరు చేత్తో పట్టుకొని, బాటిల్ చేత్తో పట్టుకొని 5 నిమిషాలు వారికి ఎవరెవరు పేరు రాశారో వారి పేరు 5 నిమిషాలు కేటాయించారు. వీరు నాకు అనుకూలంగా ఉండాలి, వీరు నాకు అనుకూలంగా ఉండాలి, వీరు నా ప్రేమను అక్సెప్ట్ చేయాలి, మా మధ్య గొడవలు ఉంటే గొడవలు తగ్గాలి అని అనుకోవాలి 5 నిమిషాలు చేత్తో పట్టుకొని. తర్వాత ఈ బాటిల్ని మీరు ఎవరికీ కనిపించకుండా మీ ఇంట్లో ఎక్కడైనా కార్నర్లో పెట్టండి, అంటే ఎవరికి కనిపించకూడదు. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే పంచదార కనుక వాటర్గా మారిపోయినా, పెట్టిన 2 రోజునే మారిపోవచ్చు, 3 రోజునే మారిపోవచ్చు, ఒక్కొక్కసారి వారం పట్టచ్చు, 1 రోజు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు కూడా పట్టచ్చు. కానీ మీరు దీన్ని అంటే కదపకుండా ఉంచి దీన్ని
మీరు చూస్తూ ఉండండి. రోజు ఈ బాటిల్ని చూస్తూ ఉండండి. కానీ ఇది మీ కుటుంబ సభ్యులకి ఎవరికి కనిపించకుండా కనిపించిన ప్రదేశంలో పెట్టుకోండి. ఏదన్నా ఒక డబ్బాలో కానీ అట్టపెట్టలో కానీ పెట్టేసుకునే ఇబ్బంది లేదు. ఇది ఒక శుక్రవారం చేశారనుకోండి, ఈరోజు శుక్రవారం ఈరోజు చేశారు, తర్వాత దీన్ని మీరు ఎప్పుడు తీయాలి, మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులు అనుకూలతగా మారడానికి కొంత టైం పడుతుంది. ఈ టైం దాటిన తర్వాత అంటే ఒకవేళ మీకు అవ్వలేదు, వర్కౌట్ కాలేదు, మీరు చేసింది అవ్వలేదు, మీరు రోజు మీరు చూస్తూ అనుకోవాలి కదా, వారు నాకు అనుకూలంగా మారాలి, వారు నాకు అనుకూలంగా మారి ఈ డబ్బా చూస్తూ అనుకోవాలి రోజుకొకసారి. అది మీరు అనుకున్న తర్వాత ఈ డబ్బాని మళ్ళీ ఎక్కడ తీస్తారో అక్కడే పెట్టండి. దీన్ని పిల్లి పిల్లల మార్చినట్టుగా మార్చకూడదు. ఇలా మీరు డబ్బా ఇక్కడ పెట్టారు, ఈ డబ్బా చూసి అనుకోవాలి. అంతేగాని డబ్బాను పట్టుకుని చేతో పట్టుకుని అనుకోకూడదు, డబ్బా చూసి మాత్రం అనుకోవాలి. ఇలా మీరు చేస్తున్నప్పుడు ఒకవేళ పంచదార కనుక వాటర్గా మారిపోతే దీన్ని మీరు తీసేసి మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ చేయండి. ఇది ఎంత తొందరగా వాటర్గా మారుతుందో మీ ప్రేమలో అంత దోషం ఉందని అర్థం. అంటే ఇమీడియట్గా ఇది వాటర్గా కంటెంట్ మారిపోతుంది అనుకోండి, గట్టిగా మూత పెట్టినా మీరు వాళ్ళని రియల్గా కాకుండా ఏదో వ్యక్తిగత స్వార్థంతో మీరు వారిని ప్రేమిస్తున్నారని అర్థం, వారిని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారు అర్థం. అలా మారకుండా ఉంది అంటే అది ఖచ్చితంగా మీరు రియల్గా వారిని ప్రేమిస్తున్నారని అర్థం. మూత మాత్రం గట్టిగా పెట్టండి. ఇలా మీరు శుక్రవారం చేయవచ్చు, లేదంటే రెండు శుక్రవారాలకు ఒకసారి చేయవచ్చు, వీలు కాని వారు నెలకొకసారి చేయవచ్చు. ఇదేంటంటే మనం ఎంతగా మనం ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తామో, మనం రోజు చెప్పుకోగలుగుతామో అంత తొందరగా వారు వశీభూతులవుతారు. పంచదారలోనూ ఆ పదార్థంలోనూ ఆ శక్తి దాగి ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారం చేయవచ్చు, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ ఉపాయం చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికీ చెప్పవద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ మీరు చెప్పారే ఈ విషయం గురించి, ఇది పనిచేయదు స్ట్రేట్ అవే. ఇది చేస్తున్నాను అని చెప్పినా ఈ ఉపాయము పనిచేయదు. కారణం ఏంటంటే యూనివర్స్ ఎనర్జీ న్యూట్రల్ అయిపోతుంది, మీరు ఏదైతే ఎనర్జీ బిల్డప్ చేస్తారో అది న్యూట్రల్ అయిపోతుంది. ఇది ఎవరికీ చెప్పకుండా చేసుకోవాల్సిన ఉపాయం. చాలామంది అడుగుతుంటారు మీరు చేశారా మీకు అయ్యిందని, వీడియో పూర్తిగా చూడరు కాబట్టి అర్థం కాదు. కాబట్టి ఇది చేసిన వారు ఎవరైనా సరే ఈ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది చెప్పాను, ఎందుకు చెప్పాను, మీరు ఈ ఉపాయం చేస్తున్నా అని ఎవరికి చెప్పవద్దు. ఈ ప్రాక్టికల్గా చాలామంది సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కువగా మనం ప్రేమికులు, కుటుంబ సభ్యులు, అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులకి చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీడియోని మరొకటి చెప్తాను, ఇలాంటి రెండు మూడు వీడియోలు చెప్తాను. తేలిగ్గా ఇంట్లో ఉండే వస్తువులతో ప్రయత్నం చేయండి, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి, నమ్మి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మిత్రులారా, ఈ ఉపాయాన్ని ఇంకొకటి ఏంటంటే బాగా గుర్తుంచుకోండి, మాకు అంత రెగ్యులర్గా చేసే అవకాశం లేదనుకునేవారు ఒక్కసారి చేసి 3 నెలల వరకు కూడా టచ్ చేయకుండా ఉండండి, మెల్లమెల్లగా మార్పు వస్తుంది. అర్థమైంది కదా, ఇది 3 నెలలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు, వారం చేయవచ్చు, 2 వారాలకు ఒకసారి చేయవచ్చు, 3 నెలలకు ఒకసారి చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మిత్రులారా, అనుమానం వస్తుంది మళ్ళీ, ఇవి పేపర్లో పెట్టారు కదా, ఎందుకండి, మీ ఇంతకుముందు చెప్పాను ఎంతమందినైనా మనం పేరు రాసుకోవచ్చు అనుకూలంగా ఉండడానికి, కుటుంబ సభ్యులు కావచ్చు, పలానా వారు ప్రేమికులే కావచ్చు, నాకు వీరిని నేను అనుకూలంగా ఉండాలనుకునే వారు ఎంతమంది పేర్లు నేను రాసుకొని ఇలా మడత పెట్టి సేమ్ ఇదే జార్లో పెట్టచ్చు. ఇందుట్లో ఓన్లీ 5 కానీ 6 కానీ పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెట్టడానికి లేదు. కానీ ఈ పేపర్ లోపల పంచదారలో మునిగి ఉండాలి, పైన ఉండకూడదు. ఇలా ఎంతమందికైనా అంటే 5-6 కంటే ఎక్కువ రాయకూడదు, ఇంతవరకు ఈ జార్లో పెట్టుకోవచ్చు. ఒక్కరే అనుకోండి, ఒక చిన్న డబ్బాలో పెట్టుకోవచ్చు. అలా మీరు ప్రయత్నం చేయండి. డబ్బా మాత్రం మూత ఉండాలి. స్టీల్ డబ్బాల్లోనూ లేకపోతే వేరే అట్లా పెట్టుకోవద్దు. గాజు కానీ ప్లాస్టిక్ కానీ ట్రాన్స్పరెంట్ ఉన్నదాన్ని మాత్రం వాడండి, ఎందుకంటే స్టీల్ దాంట్లో మాత్రం వాడమాకండి. స్టీల్ డబ్బాలో పెట్టుకున్నామండి అవ్వలేదండి, గాజు కానీ ప్లాస్టిక్ కానీ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎందుకంటే వాటర్ అయినా తెలుస్తుంది అన్నమాట. ఓకే మిత్రులరా, ఓం నమ శివ శ్రీమాత్రే నమః.